చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అలానే పంచాంగకర్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం. అంటే ఈ నెల సెప్టెంబర్ నెల వస్తుంది కదండి, అంటే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో మనకి మేషరాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేస్తే, ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో శుక్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు సింహరాశిలోను, అలానే రవికుజులు కన్యారాశిలో సంచారం జరగటం, అలానే గురురాహులు మేషంలోను, తొలలో కేతువు, శని కుంభరాశిలో సంచారం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అని అంటే, మేషరాశి వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటి దాని యొక్క కారణం ఏమిటంటే, కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల మేషరాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం, అంటే మేషరాశికి 11వ స్థానంలో శని ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది. అంటే సకల ఐశ్వర్యం కలగటం, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటు వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మన కుజుడి యొక్క ఫలితం అనేది చాలా బాగుంటుంది. అంటే కుజుడు బాగుంటాడు, శని బాగుంటాడు. అలానే శని వల్ల ధనధాన్య వృద్ధి కలగటము, ఆకస్మికంగా ధనలాభం కలగటం, వాహనాలు కొనుగోలు చేయటం, డబ్బు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు సష్టమంలో. అంటే సష్టమంలో కుజుడు మంచివాడు. ఈ కుజుడు వల్ల ఏంటంటే, ప్లాట్లు కొనటం, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీలో పనిచేయటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకపోవటం, కోర్టు సమస్యలు తీరే అవకాశం ఉండటం, అంటే వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతిదానికి కూడా వాళ్ళకి ఈ కుజుడు శని గ్రహాల వల్ల చాలా మంచి లాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని అర్థం. అంటే కుజుడు రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీస్కి వీటన్నిటికి కూడా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ అని అర్థం. కుజుడు వల్ల మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కుజగ్రహ బలం అనేది మేషరాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలానే కోర్టు సమస్యలు, శత్రువులు దూరం కావటం, శత్రువులు కొంతమంది మిత్రులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎనిమీస్ కూడా కొంత డిస్టెన్స్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఎలాంటి హాని లేకుండా దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఒక మంచి సుపరిణామం అని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాల యొక్క మనం పరిశీలన చేస్తే, 4వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు కళత్రకారకుడు, వివాహకారకుడు. శుక్రుడు వల్ల కూడా చతుర్థంలో శుక్రుడు వల్ల కూడా వివాహం సంబంధాలు ఆటంకాలు లేకుండా వివాహాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరైతే వధూవరులు ఉంటారో వాళ్ళందరూ కూడా వివాహాలు సంబంధాలు మంచి సంబంధాలు రావటం, వివాహపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉండటం, వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు వినోదాల్లో పాల్గొనటం, బంధువులతోటి మైత్రి ఎక్కువగా ఉండటం, అంటే సఖ్యతగా ఎక్కువగా జీవించే అవకాశం ఉంటుంది. అలానే ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రయాణాల వల్ల కూడా లాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే శుక్రగ్రహము, కుజగ్రహము, శని, ఈ మూడు కూడా శాస్త్రీయ పద్ధతిలో వీళ్ళకి మూడు గ్రహాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు. అలానే మరి మిగతా గ్రహాలు మనం చూసామనుకోండి, సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు. సప్తమ స్థానంలో కేతువు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం చూస్తే, కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో కొంత ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. పనులని నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి, కానీ కొద్దిగా అక్కడక్కడ ఆటంకాలు, కొన్ని పనులు మాత్రం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాలు ఎలాంటి ఆటంకాలు, లో ఇంటికి కన్స్ట్రక్షన్కి లోన్కి వెళ్ళాము, లోన్కి వెళ్ళిన తర్వాత ఆ లోన్ కొద్దిగా రాకపోవటం, ఏదో బిల్డర్స్ తోటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండటం, ఇంటి ఓనర్స్ తోటి ప్రాబ్లమ్స్ రావటం, అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయితే దాని గురించి ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు వీళ్ళు. కానీ అంటే సప్తమంలో కేతు యొక్క సంచారం వల్ల ఇంటిలో, కుటుంబంలో ఆ విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటాయి. అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్యపరంగా మనం చూసుకునేటట్టయితే వీరికి ఆరోగ్యం 6వ స్థానంలో
రవి కుజులు ఉన్నారని చెప్పాను నేను. అంటే ఆరో స్థానం రవి కూడా మంచివాడే. రవి వారిలో కూడా అదివరకటి కంటే కూడా హెల్త్ అనేది మెరుగుపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కొంతమందికి, బీపీ, షుగర్ అని, తర్వాత రకరకాల ప్రాబ్లమాటిక్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆరో స్థానం రవి వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆరో స్థానం రవి ఏంటంటే ఉద్యోగ కారకుడు, శాస్త్ర ప్రకారంగా ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే స్థిరమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది, ఉద్యోగంలో భద్రత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ లేకుండా భద్రత అనేది బాగా రావటం ఒకటి, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగవు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశము ఒకటి ఉంటుంది. అంటే మంచి ప్రమోషనే, ఇంక్రిమెంటు, ఇంప్రూవ్మెంటు ఏదో ఒకటి ఆరో స్థానం రవి వల్ల చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అంటే ఉద్యోగ కారకుడు ఇక్కడ రవి కాబట్టి రవి వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఇక్కడ బుధుడు, అంటే బుధుడు 5th ప్లేస్లో ఉంటాడు. ఆ బుధుడు వల్ల కూడా కొంత ఏదైతే మనం అనుకున్న పని చేయాలనుకున్న పని కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎక్కువ మంది తయారవుతారు. కానీ సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎక్కువ మంది కావటం ఒకటి, శత్రువుల యొక్క దోషం పోవటం ఒకటి, ప్రయాణాల వల్ల లాభం, యాత్రయాత్రలు చేయటము, ప్రతి పనిలో కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అలానే దుస్తులు, బంగారు ఆభరణాలు, అలానే విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థులు ముందుకు వెళ్ళటం ఒకటి, అలానే స్త్రీల విషయానికి వస్తే ప్రతి పనిలో కూడా ఆటంకం లేకుండా తను స్వశక్తితోటి ముందుకు వెళ్ళాలి, చేయాలి, నేను కొంత నా కుటుంబాన్ని నేను కొంత మోటివేషన్ చేసుకోవాలి, నేను 1 స్థానానికి వెళ్ళాలని స్త్రీలు ఆలోచన చేస్తారు. ఇక్కడ స్త్రీలు వచ్చేటప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే గతంలో ఏదైతే విద్య ఆపారో అలాంటి వ్యక్తులు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళకి గ్రహాల్లో ముందు ముఖ్యంగా నిజం చెప్పాలంటే శాస్త్రీయ పద్ధతిలో శని, శుక్రుడు, కుజుడు, రవి, అంటే ఈ 4 గ్రహాల వల్ల చాలా బాగుంటుంది. అంటే రవి కుజ బుధ శనుల వల్ల అనుకో, రవి కుజ శుక్ర శని, బుధుడు మధ్యరకంగా ఉంటాడు, కేతు మధ్యరకంగా ఉంటాడు, గురు రాహులు కూడా మధ్యరకంగానే ఉంటారు. అందువల్ల 4 గ్రహాలు నేను చెప్పిన శుక్రశనులు, రవి కుజులు మటుకు 4 గ్రహాలు బాగుండటం వల్ల వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కేతు మధ్యరకమైన ఫలితాన్ని ఇస్తాడు. అందువల్ల వ్యాపార వ్యవహారాల్లో కానీ భాగస్వామి వ్యాపారం కానీ ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే గురు రాహుల యొక్క కలయిక వల్ల గురుచండాల యొక్క దోషం అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి ఏమిటంటే ఆ గురుచండాల యొక్క దోషం అంటే అది జాతకానికి సంబంధించింది కానీ గోచారానికి సంబంధించింది కాదు, చాలామంది తెలియదు. అవి గురు రాహులను విడివిడిగానే చూడాలి. జన్మంలో గురువు ఉంటే ఏమిటి, మేషరాశి వాళ్ళకంటే డబ్బుల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఏ ట్రాన్సాక్షన్స్ చేయకుండా అనవసరంగా డబ్బులు వదలకూడదు. అనవసరంగా అంటే తన భార్యకు కానీ అన్నదమ్ములకు కానీ వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, అవుటర్స్కి వాళ్ళకి ఎంత నెససరీ అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి. వ్యాపారం పెట్టేటప్పుడు ఎంతవరకు లిమిటెడ్ పెట్టాలో అంతవరకు లిమిట్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి విషయాన్ని కూడా అవసరాన్ని బట్టే ఖర్చు చేయాలి. అవసరాన్ని ఖర్చు చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటనేది వెళ్ళాలి, ముందుకెళ్ళాలి. అలానే దానిలో రాహువు కూడా ఉన్నాడు. అంటే జన్మంలో రాహువు ఉంటే ఏంటంటే కొంత పనులలో కొంత లేట్ జరుగుతూ ఉంటుంది అని అర్థం. ఆ లేట్ జరగకుండా జాగ్రత్తగా ఉండి కొన్ని దోష పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే ఈ సెప్టెంబర్ మాసం అంతా వాళ్ళకి అనుకూలం. అంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదండి వీళ్ళు? తప్పకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి. గురువు బాగలేడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయాలి. గురువారం గురువారం రోజు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సందర్భం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చేసుకుని గురువారం రోజున దత్తాత్రేయ స్వామికి నైవేద్యం పెట్టాలి. ఎలాంటి నైవేద్యం అంటే దద్దోజనం లాంటిది, అంటే చక్కెర పొంగలి కానీ దద్దోజనం కానీ దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేసి గురువారం రోజున ఉదయం పూట దత్త కవచం కూడా చదువుకోవచ్చు. చదివి అక్కడ మన ఇంటి దగ్గర దత్తాత్రేయ స్వామి పటానికి కొంచెం నైవేద్యం పెట్టడం, లేదా విగ్రహాలు కూడా ఉంటాయి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టడం, అదే గురువారం రోజున సాయంత్రం పూటన శనగ గుగ్గిళ్ళని దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇస్తే నైవేద్యం పెడతారు. భక్తులందరూ కూడా శనగ గుగ్గిళ్ళు అనేది పంచడం చాలా మంచిది. అలా అయితే వీలైతే వాళ్ళ గురువు రాహు బాలేదు కాబట్టి వీలైతే బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకము, సర్పసూక్త పాశుపతాశ్రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మేలు జరిగే అవకాశం ఖచ్చితంగా. అంటే ఎన్ని వారాలు చేస్తే మంచిదండి ఇట్లా?
ఇది గురువారం నాలుగు గురువారాలు చేయటం చాలా మంచిది. మనకి ఇలానే సర్పసూక్త పాశుపతాశ్రుద్రాభిషేకం, బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం, అంటే గురు రాహులు బాల నిజం చెప్పాలంటే ధనపరంగా జాగ్రత్తగా ఉంటాం మంచిది. ఇవి చేసుకుంటే వాళ్ళకి మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ మేషరాశి వాళ్ళకి ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ నెగిటివ్ని తీసేయాలి అంతే. మనకి ఎక్కడైతే ఒక శరీరంలో పుండో ఏదో వ్యాధి వస్తుంది, ఆ వ్యాధిని ఎలా కట్ చేస్తే చాలా అంతే. దాన్ని మనం దానికి సంబంధించి రెమెడీ చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం. చూసారా కదండి మేషరాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ నెలలో, అలానే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.